విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికి మార్మూల గ్రామాల్లో రోడ్లు మంచినీటి సౌకర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ రాచకీలం గ్రామంలో గిరిజనులు దయచేసి మమ్మల్ని గుర్తించి రోడ్డు మరియు మంచినీటి సౌకర్యం కల్పించమని అనేక సార్లు తెలియజేసినా మా గోడు నేటికి అధికారులు నాయకులు స్పందించి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం చేసేందుకు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు అని పలువురు అంటున్నారు. మా గ్రామ పరిధిలో గల గిరిజనులు వ్యాధుల బారిన పడడానికి కారణం కేవలం మేము త్రాగి నీరు కారణమని, మేము త్రాగడానికి వాడుకోవడానికి ఊట ద్వారా వచ్చే బురద నీళ్లు వాడటం వలనే అని, పశువులు త్రాగే నీళ్లు మనుషులమైన మేము త్రాగుతున్నామని చెబుతూ మేము పడుతున్న ఇబ్బందులు మీ ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా మా సమస్య వెలుగులోకి తీసుకొచ్చి అధికారులు నాయకులు స్పందించేలా చేసి సమస్య పరిష్కారం చేసేందుకు సహకరించమని భావోద్వేగంతో వాపోయారు. ఈ సమస్య పరిష్కారానికై వార్డు మెంబర్ని వివరణ అడగగా గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగిందని, అనుమతి వచ్చిన వెంటనే పనులు చేపడతామని చెప్పారు. అలాగే గ్రామ సెక్రటరీని అడగగా గత కొద్ది రోజుల క్రితం స్థానిక ఎంపీడీఓ మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఈ గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటికి కొలా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య పరిష్కారానికై 5 లక్షల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసి నిధులు మంజూరుకై పై అధికారులకు తెలియజేశామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. గ్రామ గిరిజనులు మాత్రం ఇప్పటికీ హామీలు అనేక సార్లు ఇచ్చారని, రోజులు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఈ హామీలు నెరవేర్చి సమస్య పరిష్కారం చేసేందుకు దశాబ్ద కాలం సరిపోతుందా అని గిరిజనులు ఎద్దేవా చేశారు. మా జిల్లా విశాఖ జిల్లా, మాకు వాటర్ సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి తాగడానికి నీరు లేకపోయి మరి ఆవుల మట్టిన నీరు మరి గుర్రాల మట్టిన నీరును తాగడానికి జరుగుతుంది. మాకు వాటర్ మరి ప్రభుత్వము దయచేస్తారని మేము బ్రతిమలాడుకుంటున్నాం. మేము బాగా మీ అర్థం చేసుకుంటారని మరి పాల్గొన్న గారు మరి ఈ యొక్క వాటర్ ఈ సమయం అతను మరి